తనడేలా స్టార్ట్ కరందా 52 రోజులుగా రాయలసీమలో అమరని అదేవిధంగా పాలనా వ్యవస్థలను అడ్మాండ్ చేస్తూ గత 52 రోజులుగా ఉద్యోగ సంఘాలకు విద్యార్థి సంఘాలకు ప్రజా సంఘాలకు ఈనాడు ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ ఈ ప్రాంత నాయకుల సభ కార్యనిర్వాహకవర్గం న్యాయ వ్యవస్థ గత 80 సంవత్సరాలుగా ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి వస్తుంది అభివృద్ది రామదూరంలో ఆ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలకు నీలమైనటువంటి ప్రాంతంలో మంచి పంట పొలాలున్నటువంటి ప్రాంతంలో రైతులకు అన్యాయం చేసి రాజధానిని పెడితే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత హైకోర్టును ఇక్కడ రాయలసీమలో పెడతారని చెప్పి ఆ రోజు మనం ఉద్యమం చేశాం. అక్కడ కూడా ప్రజల యొక్క మనోభావాలను అడగదొక్కి తిరిగి బలవంతంగా రాష్ట హైకోర్టును కూడా అమరావతికి తీసుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. చరిత్రలో లేనటువంటి విధంగా తీవ్ర ఘోర పరాజయానికి పాలైనటువంటి పరిస్థితి రాయలసీమ ప్రజల యొక్క శాపానికి గురైనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట ముఖ్యమంత్రిగా ఈ రాష్టంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరి మద్దతుతో ఎన్నడూ లేని విధంగా అన్ప్రెసిడెంటెడ్ చరిత్రలో లేని విధంగా గొప్ప ప్రజా మద్దతుతో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్టంలో అభివృద్దిని వికేంద్రీకరిస్తారని, పాలనా వ్యవస్థను వికేంద్రీకరిస్తారని, అదేవిధంగా పెట్టుబడులను వికేంద్రీకరిస్తారని, రాష్టంలో ఉన్నటువంటి 13 జిల్లాలు సమానంగా అభివృద్ది చెందే విధంగా ప్రణాళికలు రూపొందిస్తారని చెప్పి ప్రజలు ఆశాభావంతో ఉన్నారు. ఆ నేపథ్యంలోనే భాగంగానే ఈరోజు అప్పుడు జరిగిన అన్యాయాన్ని ఈ ప్రభుత్వం సరిదిద్దాల్సిన అవసరం ఉంది. కర్నూలు జిల్లా నుండి 14 మంది శాసనసభ్యులు, ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఏ జిల్లాలో కూడా లేరు, అదేవిధంగా ముగ్గురు మరి శాసనమండలి సభ్యులు ఉన్నారు. ఏకగ్రీవంగా ఎన్నిక చేసినటువంటి జిల్లా ఇది. ఈ జిల్లా రాయలసీమకు తలమానికమైనటువంటి జిల్లా. ఈ రాష్టం కోసం, ఆంధ్ర ప్రజల కోసం రాజధానిని త్యాగం చేసినటువంటి జిల్లా. మరి ఈ జిల్లాను విస్మరించడం అన్యాయం అని చెప్పి మేము ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. రాయలసీమకు జరగాల్సినటువంటి రావాల్సినటువంటి అభివృద్ది నిధులు రావాల్సిందే, సాగునీటి ప్రాజెక్టు పూర్తి రావాల్సిందే, రాష్ట హైకోర్టును రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పి ఈ రోజు ప్రజలందరూ కూడా మనం చూస్తా ఉన్నాం. ఎండలో కూడా వేలాది మంది ఇక్కడ గుమిగూడి మరి ప్రభుత్వం యొక్క బాధ్యతను గుర్తు